मुलुगु एरिया हास्पिटल सरिपड़ सिब्बंदी लेकपोवडंतो प्रजलकु वैद्य सेवलु अंदडं लेदु। इक्कड 50 पड़कल सामाजिक आरोग्य केंद्रानि 100 पड़कलकु पेंचिन प्रभुत्वं ऐदेलैना अवसरमैन सिब्बंदिनि नियमिंचलेदु। 8 कोट्लतो कोत्त भवनं निर्मिंचिन रोगुलकु वैद्य परीक्षलु चेसे सिब्बंदि करुवय्यारु। లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన ఎక్స్‌రే స్కానింగ్ మిషన్ రక్త మూత్ర పరీక్షల యంత్రాలు తుప్పు పట్టిపోతున్నాయి। వంద పడకల ఏరియా ఆసుపత్రిలో సివిల్ సర్జన్లు డిప్యూటీ సివిల్ సర్జన్లు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఇలా మొత్తం 66 మంది డాక్టర్లు ఉండాలి। ప్రస్తుతం అన్ని కేటగిరీలకు సంబంధించి 27 మంది డాక్టర్లు ఉన్నారు। 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి। కాంట్రాక్ట్ పద్ధతిన కొందరిని నియమించినట్లు అధికారులు చెబుతున్నారు। ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడంతో వైద్యం కోసం వరంగల్ వెళ్ళాల్సి వస్తుందంటున్నారు జనం। పూర్తిగా ప్రజలకు వైద్యం అందుబాటులోకి రాలేదు। పూర్తైన డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు, పరికరాలు కూడా యంత్రంగ పరికరాలు కూడా పూర్తిగా లేవు, అందుబాటులో లేవు। ఎక్స్‌రే కావచ్చు, స్కానింగ్ కావచ్చు, అందుబాటులోకి రాలేదు। ములుగు జిల్లా వైద్య కళాశాలకు డాక్టర్ల కొరత లేకుండా 24 గంటలు ఆసుపత్రి డాక్టర్లు ఉండే విధంగా ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం। హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పరిభారం ఎక్కువగా ఉందంటున్నారు డాక్టర్లు। నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్లో 5గురికి బదులుగా ఇద్దరు పని చేస్తున్నారని చెబుతున్నారు। 48 మంది స్టాఫ్కు 11 మంది ఉన్నారంటున్నారు। 26 ఏఎన్ఎం పోస్టులకు 6గురే పని చేస్తున్నారంటున్నారు డాక్టర్లు। ఆర్థోపెడిక్స్లో ఒక డాక్టర్, జనరల్ సర్జరీలో ఒక డాక్టర్, వీళ్ళతో మా మినిమం సర్వీసెస్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతా ఉన్నాం। ఏమైనా ఎమర్జెన్సీ హార్ట్ టైంలో వచ్చే పేషెంట్ రెఫర్ చేస్తున్నా కానీ మిగతా దాదాపు అన్ని కేసెస్ ఇక్కడే చేస్తున్నాం। డాక్టర్స్ ఇంకా రిక్రూట్ అయితే సంతోషం, జిల్లా ఆసుపత్రి అప్గ్రేడ్ అవుతా ఉంది, అప్గ్రేడేషన్ భాగంగా స్టాఫ్ శాంక్షన్ అవుతుంది। జిల్లా ఏరియా హాస్పిటల్లో అవసరమైన డాక్టర్లు సిబ్బందిని నియమించాలంటున్నారు జిల్లా ప్రజలు।